ఎన్నికలకు భీమ్లా నాయక్ ను వాయిదా వేయించారు. నెల రోజుల నుంచి ఇదే చర్చ నడుస్తోంది. రాజమౌళితో పాటు త్రిబుల్ ఆర్ నిర్మాతలు, రాధేశ్యామ్ నిర్మాతలిద్దరూ అదే పని మీద ఉన్నారు. ఎవరెవరినో కలిశారు, గంటలు తరబడి చర్చలు జరిపారు. అయినా భీమ్లా నాయక్ ను ఒప్పించలేకపోయారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పట్టుదలతో ఉన్నట్లు చెప్పుకున్నారు. డేట్ మార్చడానికి పవన్ ససేమిరా అంటున్నారని ప్రచారం జరిగింది. ఎందుకంటే భీమ్లా డేట్ త్రిపుల డేట్ అనౌన్స్ చేశాకే, వారితో సంప్రదించాకే చేశారట. తీరా అనౌన్స్ చేశాక త్రిపుల డేట్ మార్చేసుకున్నారు, అది కూడా పవన్తో సంప్రదించకుండాని. అందుకే పవన్ పట్టుదలతో ఉన్నట్లు చెప్పారు. అలాంటిది సడన్ గా భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25కి పోస్ట్ పోన్ చేసినట్లు అనౌన్స్మెంట్ వచ్చేసింది. ప్రొడ్యూసర్స్ గిల్డ్ చర్చించుకుని సంప్రదింపులు జరిపాక నిర్ణయం తీసుకున్నారని ప్రకటించారు. అయితే మరి ఇప్పటి వరకు ఒప్పుకోని పవన్ ఇప్పుడెలా ఒప్పుకున్నాడో ఎవరికీ అర్థం కాలేదు. అయితే టాక్ ఏంటంటే వీళ్ళు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కన్విన్స్ చేశారట, దాంతో పని ఈజీ అయిపోయిందట. ఇక త్రివిక్రమ్ కు పవన్ ను ఒప్పించటం పెద్ద కష్టం కాదు కదా, అందుకే పనైపోయిందని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ భీమ్లా పోస్ట్ పోన్మెంట్ వెనుక త్రివిక్రమ్ ఉన్నాడన్నది లేటెస్ట్ టాక్. భీమ్లా నాయక్ వాయిదా వెనుక త్రివిక్రమ్ ఉన్నాడా లేడా? మీ అభిప్రాయం కామెంట్స్ లో పోస్ట్ చేయండి.